స్వామి 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఖడ్గం మూవీ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే ఫస్ట్గా అందరికీ స్వామియే శరణం అయ్యప్ప సర్వేజన సుఖనభవంతు. జనరల్గా నేను మాల వేసుకున్నాగా సినిమాలో చూడను, కాకపోతే మన ఖడ్గం అంటే మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆ పాట ఏమన్నా రాశారు అసలు, సత్యం పలికే హరిశ్చంద్రులు అవసరానికి అబద్ధం అనేది. అలాగే అది నటననే కాదు, కొన్ని మన మనిషి అంటే కొంచెం అవతలను నొప్పించకుండా ఉండడానికి అది అదొకటి. దాంట్లో అన్నిటికన్నా నచ్చింది అన్ని మతాలు ఒకటే, మన మతాన్ని గౌరవించుకో, మన మతాన్ని మన మన ఇష్టమైన దేవుణ్ణి పూజ ఉంచుకోవాలి. వేరే మతస్థులు కులస్థులు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్న కూడా భారతదేశంలో పుట్టిన సనాతన ధర్మం ఏంటంటే అవతల వాళ్ళు గౌరవించాలి, మనం మనం ప్రేమించుకోవాలని చెప్పారు. అంతకన్నా గొప్ప పట్ల దానికన్నా ముందర మన సిరివెన్నెల మన సీతారామ శాస్త్రి గారు అంటే ఆయనకి గురువు గారు వేటూరు సుందరమూర్తి గారు. రోజా సినిమా మర్చిపోగలమా, కులమేళ మతమేళ మనసున్ననాడు అని చెప్పేసి ఈ గాలి అనేది సరిహద్దులు దాటి ప్యాన్ వరల్డ్ ఆస్కార్ స్థాయికి మనం మానవత్వం వెళ్ళాలంటగా రోజా సినిమాలో రాశారు. సో ఇంకా కృష్ణవంశీ గారు టేకింగ్ అంటే మన శ్రీకాంత్ అన్న మొన్న చెప్పినట్టు నన్ను ఎక్కువ ఫాలో లేదు. ఇది ఒకటి. ఏంటంటే ఈ సినిమా అనేది హైలైట్ ఇప్పుడు కూడా గుర్తే, నేను మా ఊర్లో గీత్ సంగీత్ థియేటర్లో ఫస్ట్ డే మార్నింగ్ నుంచి లాస్ట్ మినిట్లో టికెట్లు దొరికితే అసలు ఆ పెర్ఫార్మెన్స్ కానీ ఆ సాంగ్స్ కానీ డిఎస్పీ గారు మన మణిశర్మ గారు మెలడీ బ్రహ్మ మణిశర్మ గారు శిష్యుడు మన డిఎస్పీ గారు ఆ సాంగ్ అయితే ఎలా ఉంటుందో, ప్రకాష్ రాజ్ గారు యాక్షన్ అవ్వచ్చు దాంట్లో, ఆయన పేరు షఫీ గారు ఆయన ప్రతి క్యారెక్టర్, ఇంకోటి మన సంగీత్ గారు డాన్స్ అంటే మన ఇండియన్ ఏంటంటే కొంచెం చబ్బీగా ఉన్నా కూడా ఆ డాన్స్ అంటే నేను సంగీత్ గారు డాన్స్ అంటే మనం మన మన ఇండియాలో ఒక ట్రెడిషనల్ డాన్స్ కల్చర్ మన శోభన్ గారు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ స్థాయి టైప్లో కూడా నిజంగా ఆ భరతనాట్యం డ్యాన్స్ కానీ ఎంత బాగా చేయించారో, వాళ్ళు కృష్ణవంశీ గారు అంటే మన నేటివిటీ మన తెలుగుదనం కానీ హైలైట్. లక్కీగా ఏంటంటే ఇప్పుడు మాల ఒకటి ఉంది కదా, దాంతోపాటు వెనకాల కూడా ఆ బ్లాక్ కలర్ మన విశ్వం అంటే మన గోపీచంద్ అన్న కూడా అంతే, ఆయన కూడా అంతే, మన కళాతపస్సు విశ్వనాథ్ గారు గుర్తొస్తారు స్వాతిముచ్చిన సినిమాలో. దాంట్లో మన మన రామాయణంలో ఇప్పుడు మన రామాయణం గురించి రామరామ రఘురామ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంత బాగా రాశారు, నితిన్ మన నితిన్ సినిమాలో శ్రీయాంజనేయులో. అలాగా స్వాతిముచ్చిన సినిమాలో మన రామాయణ సారాంశం ఏంటి, చాకలి నిందక అని చెప్పేసి ఒక చాకలి అనేది క్యారెక్టర్ వాళ్ళకి ఎంత మోరల్స్ వాల్యూస్ ఎంత హైగా ఉంటాయని చెప్పేసి స్వాతిముచ్చిన సినిమాలో ఒక క్యారెక్టర్ కావాలంటే మళ్ళీ చూడండి హైలైట్. సో ఇంతకన్నా ఎక్కువ చెప్తే బాగుంది. ఇంకోటి ఏంటి చెప్తున్నాను, ఇప్పుడు మన కార్తీక మాసం వస్తే చాలామందిని గుర్తు చేసుకోవాలి మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మన శివుడు అంటే ఆది భిక్షువు వాడి నేరే ఏది కోరేది, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని మనకిచ్చింది మనం ఏం కోరేది, బాలసుబ్రహ్మణ్యం గారిని మనకిచ్చింది మనం ఇంకేం కోరేది, ఆ కళాతపస్వి విశ్వనాథ్ గారిని ఇచ్చింది మనం ఏం కోరేది. అలాగా సో నేను ఈ కార్తీక మాసం ఇంకొక హార్డ్లీ ఒక 12-13 డేస్ ఉంది. నేనేం చెప్తానంటే ఎస్పెషల్లీ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళంటే వాళ్ళు వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు వాళ్ళకి ఎలాగ తప్పదు. మామూలుగా ప్యాషనేట్ మూవీ గోవర్స్ మాలేసుకున్నారు ఏంటంటే మీరు మనస్ఫూర్తిగా ఈ 40-41 డేస్ దీక్ష చేసుకుని సినిమాని కంగారే అక్కర్లేదు. మీరు ఆ పడి పూజలు దాంతోపాటు మనస్ఫూర్తిగా సర్వేజన సుఖనభవంతాన్ని కోరుకోండి, ఆ పూజలు అది బాగా చేసుకోండి, 40 రోజులు సినిమా చూడవద్దు. ఆ 40 రోజులు దీక్షగా చేయడం వల్ల మిగతా 40 రోజులతో పాటు అన్ని రోజులతో పాటు అందరూ ఫ్యామిలీ మళ్ళీ ఫ్యామిలీ జనాలు మనం అందరూ మన ఇదొరుకుట్లాగా మన ఖడ్గన్ సినిమా మన ఇంకా చాలా సినిమాలు మన కళాతపస్వి విశ్వనాథ్ గారు టీ కృష్ణ గారు మన గోపీచంద్ వాళ్ళ నాన్నగారు టీ కృష్ణ గారి సినిమా అలాగా మళ్ళీ అందరూ రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు లక్కీగా ఏంటంటే మన ఇప్పుడున్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ సనాతన ధర్మం అని చెప్పేసి ఏంటంటే అన్నీ వీఆర్ గెటింగ్ బ్యాక్ టు బేసిక్స్ అగైన్. ఎప్పుడు ట్రెండ్ ఫాలో అవడం అంటే కొత్త తీసుకోవడం కాదు, మనం మిస్ అయింది మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మనం అంటే ఏంటో చూసుకోవడమే. దీంతోపాటు ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మన రతన్ టాటా గారు గురించి ఇప్పుడే నేను పవన్ కళ్యాణ్ గారు ఇది జనసేన పార్టీస్ ఉండవాలి ఎందుకంటే రతన్ టాటా గారు స్టాట్యూ పెడతా అంటున్నారు. సో జనరల్గా మనం యుఎస్లో జనరల్గా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చెప్తాం కదా, నేను రతన్ టాటా గారు స్టాట్యూ అంటే నేను ఒకటే కోరుకుతా, స్టాట్యూ ఆఫ్ హ్యుమానిటీ అని పెట్టాలని కోరుకుంటాను ఫ్యూచర్లో. ఇప్పుడు ఏంటంటే మనం ఒక 20 ఏళ్ళ నుంచి మనం ఎంత బాగా మన తెలుగు రాష్ట్రాలు రెండు ఒకటే పొలిటికల్గా కొన్ని జరిగాయి, ఎప్పుడో తెలంగాణ స్టేట్ వాజ్ ఇన్ఎవిటబుల్. సో అన్నీ ఏంటంటే బాగానే జరిగాయి, మనం ఎప్పుడైనా ఏదైనా తెలుగు వాళ్ళని తెలంగాణ ఆంధ్ర అయినా. సో ఇప్పటి నుంచి ఏంటంటే ఈ సినిమా ఖడ్గన్ సినిమా అన్నీ చూసుకున్న సారాంశం ఒకటే, మత సామరస్యంగా అందరూ ఐకమత్యంగా ఉండాలి. ఈ దీంతో పాటు నేను చెప్పేది ఏంటంటే రతన్ టాటా గారు స్టాట్యూ అది పెడతా ఉన్నారు, హ్యాట్స్ ఆఫ్.
ఎందుకంటే మనం ఒక ఒక పొలిటీషియన్స్ ఒక గవర్నమెంట్లో పెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళు పడిపోయినప్పుడు ఇంకోళ్ళు వస్తే వాళ్ళకి వీళ్ళ మీద పోటీ వీళ్ళ మీద కాకుండా ఒక అబ్దుల్ కలాం గారు కానీ రతన్ టాటా గారు కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ ఇలాంటి విగ్రహాలన్నీ మొత్తం ఏంటంటే మరీ స్థాయి పరిమితి మించిపోకుండా ఒక ఇలాగ ఒక హైలైటెడ్ ప్లేస్లో ఒక మన ఇక్కడ గుంటూరు దగ్గర అలాగ రెండు మూడు ప్లేస్లు లేకపోతే తిరుపతి దగ్గర అలాగ 150 అడుగుల దగ్గర పెడతన్నారు. అలా పెడితే చాలా హ్యాపీ. హ్యాట్స్ ఆఫ్ వన్స్ అగైన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ జనసేన గవర్నమెంట్ వాళ్ళకి ఏంటంటే మెయిన్ వీఆర్ అగైన్ గట్టి వాళ్ళు కూడా ఏంటంటే అలా మళ్ళీ ఒకసారి గట్టిగా ఒక నినాదం స్టేజ్ మీద తీసుకొచ్చి మళ్ళీ ఇన్స్పైర్ చేస్తే పీపుల్ ఆర్ రియలైజింగ్ ఆర్ గెటింగ్ బ్యాక్ టు బేసిక్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ కృష్ణవంశీ గారికి గ్రేట్ఫుల్. మన ఏంటంటే చివరిగా మన ఆదిభిక్షు వారిని ఏది కోరేది, అందులో మన మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారికి సినిమాలకి ఎంత మంచి పాటలు రాసిన తరలి రాధ తనే వసంతం తన ధరకి రాని వనాల కోసం ఆ పాట రాసిన మన సినిమానల్ల సీతారాం శాస్త్రి గారు స్టిల్ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్.